అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పెద్దలు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి గౌరవనీయులు, హైదరాబాద్కు ఆహ్వానించి ఈరోజు ఈ ఆత్మీయ సన్మాన సభకు నన్ను అతిథిగా ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు, మా ఉద్యమ సహచరులు, మాతో పాటు ఉద్యమ సహచరులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే డైనమిక్ మంత్రిగా పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు అన్న ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, యువజన శాఖ మంత్రివర్యులు, క్రీడల శాఖ మంత్రివర్యులు, ఇంకో రెండు మూడు ఉన్నట్టున్నాయి, నేను మర్చిపోయినా, టూరిజం శాఖ మంత్రివర్యులు పెద్దలు, ఆర్కియాలజీ శాఖ మంత్రి, అందుకే చెప్పినా మర్చిపోయినా అన్నా. ఎందుకంటే ఈ మధ్యన ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిపోయింది. ఒకరోజు కర్రసాము చేస్తున్నాడు, ఇంకో రోజు పుషప్స్ చేస్తున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు అందరినీ. సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసన మండలి యొక్క తొలి సభాపతి పెద్దలు అన్న టీఎన్జీఓల మాజీ అధ్యక్షులు, మా అందరితో పాటు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తులు పెద్దలు టైగర్ కనక మామిడి స్వామిగౌడ్ అన్న గారికి, ఆయన పేరు నాకు ఇష్టం, ఎందుకంటే అందులో బంగారం ఉన్నది మామిడి పండు ఉన్నది, అందుకే ఇష్టం కనక మామిడి. గౌరవనీయులు పెద్దలు, పార్లమెంటులో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు బీబీ నగర్లో ఎయిమ్స్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణమైన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు. ఉద్యమంలో వారు కూడా ఆనాడు డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పేరిట, డాట్స్ అనే పేరిట ఉద్యమాన్ని విద్యావంతుల్లో, ముఖ్యంగా వైద్యుల్లో కూడా నడపడంలో ప్రముఖ పాత్ర పోషించిన గౌరవనీయులు అన్న డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు. గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు గొడిశాల రాజేశం గౌడ్ గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు విజీ గౌడ్ గారు, బాలసాని లక్ష్మీనారాయణ గారు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు రాజలింగం గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అన్న బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్న కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, సోదరులు నేను మర్చిపోయిన మా తమ్ముణ్ణి ఏమనుకోక బస్, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు అన్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్యన కనబడతలు, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు, యువ నాయకుడు, బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఎల్లవేళలా ప్రజల అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు కేపీ వివేకానంద్ గౌడ్ గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన నాగేంద్ర గౌడ్ అన్న గారు, మన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక పైన ఆసీనులైన తెలంగాణ గౌడ సంఘం యొక్క ఆఫీస్ బేరర్లందరికీ, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు ఎవరేమనుకోకుండా, దయచేసి ఎవరు పేరు చెప్పకపోయినా పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, 33 జిల్లాల నుంచి విచ్చేసిన మా గౌడన్నలకు, సోదరిమణులకు హృదయపూర్వకంగా నా శిరస్సు వంచి మీ ఆత్మీయ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా నేను నీరా ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు, సీనన్న పుణ్యమా నరసన్న పుణ్యమా ఈరోజు తాగిన, నేనైతే ఫ్యాన్ అయిపోయినా, చాలా చాలా బాగుంది. ఇప్పటి నుంచి ఎవరన్నా విదేశం వాళ్ళు వీళ్ళు వస్తే పెట్టుబడులు పెడతందుకు కంపల్సరీ వాళ్ళకి రుచి చూపిస్తా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే మనది మనం చెప్పుకుంటూ కాదు, వేరే వాళ్ళు చెప్పాలి. గౌడ సమాజం మామూలు సమాజం కాదు, గౌడ సంఘాలు ముఖ్యంగా కళ్ళు కాంపౌండ్లలో ఏం జరుగుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా, మా సిరిసిల్ల పట్టణానికి ఒక దిక్కేమో పెద్దూరు ఉంటుంది, పెద్దూరు పక్కనే తాళ్ళు ఆడ పెద్ద కళ్ళు కాంపౌండ్ ఉంటుంది, మా బుర్రనారాయణ గౌడ్ బుర్రశంకరయ్య గౌడ్ కూడా ఇక్కడనే ఉన్నారు. పక్కకు ఇంకో పక్కకేమో సారంపల్లి అనే ఊరు ఉంటుంది, ఆ సారంపల్లి దగ్గర అక్కడ కూడా పెద్ద కాంపౌండ్, మళ్ళీ బ్రహ్మాండంగా మొత్తం తాళ్ళు, తాళ్ళ మధ్యన మొత్తం బ్రహ్మాండంగా పచ్చిక బయళ్ళు, ఆరు బయట మంచిగా పురుషత్గా కూర్చునేందుకు అక్కడ కూడా మొత్తం అన్ని ఉంటాయి, మొత్తం సరంజామం మొత్తం సిద్ధంగా ఉంటుంది. మేము ఎప్పుడు అంటా ఉంటాం సిరిసిల్లలో మా దగ్గర నేతన్నలు ఎక్కువ, వాళ్ళందరూ నేను కలిసినప్పుడల్లా అడుగుతూ ఉంటా, శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అంటే పెద్దూరు తాళ్ళల్లో కానీ సారంపల్లి తాళ్ళల్లో కానీ దొరుకుతారు. అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది, చికెన్ గుడాలు, మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అందరు అక్కడ కూర్చొని దేశ రాజకీయం మొత్తం మాట్లాడతారు అక్కడనే, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఎసంటోడు, ఎవడు లంగా, ఎవడు దొంగ, అన్ని ఏం చేయాలి, రేపు ఎలక్షన్ వస్తే మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, గ్రామ పంచాయతీ వచ్చినా, పార్లమెంట్ వచ్చినా,
శాసనసభ వచ్చినా మొత్తం నిర్ణయాలు అక్కడనే దొరుకుతాయన్న మాట మాత్రం వాస్తవం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు సీనన్న చెప్పింది అక్షర సత్యం, అంటరానితనం ఎక్కడన్నా ఉన్నదేమో కానీ గతంలో కల్లు కాంపౌండ్ లో ఏనాడు లేదన్న మాట కూడా అక్షర సత్యం. అన్ని కులాలకు అన్ని మతాలకు అక్కడ ఒకే తీర్గ చూసుకుంటూ ఒకే పద్ధతిలో ఎవరినైనా అన్న తమ్మి బావ అల్లుడు అని వరుసలు కలిపి ఆత్మీయంగా పలకరించే ఒక అద్భుతమైన సమాజం గౌడన్నలనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అన్నలు స్వామన్న చెప్పినా నర్సన్న చెప్పినా రాయసం గౌడ్ గారు చెప్పినా ఇక మన మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినా చాలా విషయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైన కార్యక్రమాలు గౌడన్నలకు ఇతర కులవృత్తులతో పాటు ఏ రకంగా గౌడన్నలకు కూడా చేయడం జరిగిందో వారు వివరించి చెప్పినారు. నేను ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.